బాలు గారు వాళ్ళందరూ కమిటీలో ఉండేవాళ్ళు, ఎస్పీ బాలసుండం గారు వారు. సో ఇటువంటిది మనం ఎందుకు కళారంగాన్ని, కళా సంస్థని ఓపెన్ చేయకూడదు, కళారంగంలో ఉండే వాళ్ళందరికీ గౌరవించుకుంటూ బాగుండేది అని అనుకొని ఆ రోజున 1998లో స్థాపించడం జరిగింది చెన్నై మహానగరంలో. సో వాళ్ళు చేసినట్టే అప్పటి నుంచి మ్యూజిక్ అకాడమీలో చేసుకుంటూ ఉగాది పురస్కార అవార్డ్స్, మన తెలుగువారి ముఖ్య పండుగ అయిన ఉగాదిని పురస్కరించుకొని ఉగాది పురస్కార అవార్డ్స్ అక్కడ ఇవ్వడం జరుగుతూ సినీ రంగంలో వివిధ విభాగాలకి అండ్ కొంతమంది వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే బాపు గారు, అక్కడ ఉన్న పివి శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్న ప్రముఖులు కొందరు అక్కడే ఉన్నారు హైదరాబాద్కి రాకుండా, వారందరూ మా సంస్థలో సభ్యులుగా ఉండేవారు. సో బాపు గారు పరమపదించినప్పుడు బాపు గారి పేరు మీద బాపు బొమ్మ అనే అవార్డుని, బాపు రమణల పేరు మీద, వాళ్ళ పేరు మీద కూడా ఒక అవార్డు ఇవ్వడం మొదలుపెట్టండి అని బాలు గారు చెప్పారు 5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు బాపు రమణ పేరు మీద కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా బాపు రమణ గారి పేరు మీద రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత సాయి కుమార్ గారికి ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం శేఖర కంబుల గారు ప్రముఖ దర్శకులు వారికి ఇవ్వడం జరుగుతుందండి. వారు కూడా నిన్న కలిశాము వారిని, వారు ఒప్పుకున్నారు, వారు వస్తున్నారు. అలాగే బాపు బొమ్మ అనే అవార్డు బిగినింగ్ స్నేహ గారికి ఇచ్చాము, తర్వాత ఆమని గారికి ఇచ్చాము, తర్వాత సుహాసిని గారికి ఇచ్చాము లాస్ట్ టైము. గత 2 సంవత్సరాలుగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల, ఈ కోవిడ్ వల్ల 2 ఇయర్స్ జరపలేదు, మరలా ఈ సంవత్సరం నుంచి జరుపుదామనుకుంటున్నాము. ఇప్పుడు మనది 24 ఇయర్స్ అయిందండి మన అసోసియేషన్. ఈ 24వ సంవత్సరం ఉగాది పురస్కార వేడుకల్ని సేమ్ మ్యూజిక్ అకాడమీలో, మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో గొప్పగా ప్రారంభిస్తున్నాము. దీనికి గాను బాపు బొమ్మ అనే పేరు మీద పురస్కారాలని మన కమిటీ వారు చదువుతారు. వారు మహిళారత్న అవార్డ్స్ వారి గురించి సౌజన్య గారు మన కమిటీ సభ్యులు మీకు విన్నవిస్తారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి గారికి, పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల గారికి, నాట్యం ఫేమ్ సంధ్యారాజు గారికి అందజేయబడుతుంది. బాపు రమణల పేరు మీద పురస్కారం ఈ సంవత్సరానికి గాను ప్రముఖ దర్శకులు శ్రీ శేఖర్ కమ్ముల గారికి అందజేయబడుతుంది. మరియు మహిళా రత్న పురస్కార గ్రహీతలు వైద్యరంగానికి గాను డాక్టర్ సరితా వినోద్ చెన్నై గారికి అందజేయబడుతుంది. మిస్ ఇండియా ఎర్త్గా ఎంపికైన తేజస్విని, డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారికి అందజేయబడుతుంది. మరియు నాట్యరంగానికి గాను వైష్ణవి సాయినాథ్, డాక్టర్ వైష్ణవి సాయినాథ్ గారికి అందజేయబడుతుంది. థ్యాంక్ యూ. ఈ కళా సుధా తెలుగు అసోసియేషన్ని ఆల్మోస్ట్ 24 ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశారు. తెలుగు అనే దాన్ని చెన్నైలో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి సినీ కళారంగమే కాకుండా ఇతర రంగాలకు కూడా అవార్డులు ఇస్తున్నారు. దీనికి చాలా 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 సంతోషమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. అలానే నా సినిమా కలవరమాయే మదిలో బెస్ట్ నంది అవార్డు ఇక్కడ వచ్చింది. తర్వాత నాకు సర్ప్రైజ్గా ఒకసారి కాల్ వచ్చింది 12 ఇయర్స్ బ్యాక్, సార్ మేము కలవరమాయే మదిలో సినిమాకి బెస్ట్ పిక్చర్ అవార్డు ఇస్తున్నాం మీకు మా అసోసియేషన్ తరఫున అని. సో నేను పర్సనల్గా అటెండ్ అయ్యాను. అప్పుడు చాలామంది అటెండ్ అయ్యారు, ఇంక్లూడింగ్ జయప్రద గారు, ఆమె చేతుల మీదుగానే నాకు అవార్డు ఇప్పించారు. సో దానికి కూడా అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఇయర్, ఇప్పుడు ఈ అసోసియేషన్ మీటింగ్కి వైవి సుబ్బారెడ్డి గారు, మన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. విశిష్ట అతిథులుగా రామ్మోహన్ రావు గారు, డాక్టర్ పి రామ్మోహన్ రావు గారు, ఐఏఎస్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ తమిళనాడు, అలానే ఆర్ శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరు, పిఎస్ ప్రకాష్ రావు ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళేమో స్పెషల్ గెస్టుల కింద. అలాగే స్వాగతోపన్యాసం శ్రీనివాస్ గారు చేస్తారు. అవే కాకుండా ఉగాది పురస్కార గ్రహీతలు ప్రముఖులు కె రవీంద్రనాథ్ గారు, ఫౌండర్ చైర్మన్ జీనియాలజిస్ట్ గ్లోబల్ హాస్పిటల్ చెన్నై, అలానే మువ్వా పద్మయ్య గారు, ఆయన కూడా మేనేజింగ్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై, అలానే పి సుశీల గారికి లతా మంగేష్కర్ అవార్డు,
మను గారికి ఏమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అవార్డు, చంద్రబోస్ గారికి ఏమో శ్రీవర్ణ సీతారామ శాస్త్రి అవార్డు, రామ్ప్రసాద్ సినిమాటోగ్రఫీకి ఏమో విఎస్ఆర్ స్వామి గారు అవార్డు. ఇలా అదే కాకుండా ఇప్పుడు చెప్పారు మేడము ఉత్తమ చిత్రం, ఇవన్నీ అయిపోయినాయి. ఇవి కాకుండా మెయిన్గా ఇది చెప్పలేదా, సో ఉత్తమ చిత్రం ఉప్పెన మైత్రి మూవీస్ వారికి, అలానే ఉత్తమ సంచలనాత్మక చిత్రం అఖండ మిరియాల రవీందర్ రెడ్డి గారికి, ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి, అలానే 2021 అలానే ఉత్తమ సంగీత దర్శకుడు 2020కి తమన్ అలా వైకంఠపురంలో, అలానే ఇంకా కొన్ని ఉన్నాయి. ఉత్తమ నటుడేమో అల్లు అర్జున్ పుష్ప, ఉత్తమ ప్రతినాయకుడు విజయ్ సేతుపతి ఉప్పెన, ఉత్తమ నటి సాయి పల్లవి లవ్ స్టోరీ, ఉత్తమ దర్శకుడు కె సుకుమార్ పుష్ప, అలానే ఉత్తమ నూతన దర్శకుడు బుచ్చిబాబు సన ఉప్పెన, ఉత్తమ నూతన దర్శకుడు శైలేష్ కొలను హిట్ 2020, అలానే ఉత్తమ నూతన మహిళా దర్శకురాలు గౌరీ పెళ్లి సంద 2021, ఉత్తమ నూతన నటుడు వైష్ణవ తేజ్ ఉప్పెన, ఉత్తమ నూతన నటుడు ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అలానే ప్రత్యేక జ్యూరీ అవార్డు నాగశౌర్య అండ్ శౌర్య మూవీ, అండ్ రీతువర్మ ఫీమేల్ రీతువర్మ వరుడు కావాలన్న సినిమాకి, మరియు జ్యూరీ సభ్యులచే ఎంపికైన నటీనటులు ప్రత్యేక పురస్కారాలు కూడా అందజేయబడను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి మా ప్రెస్ మీట్ని అటెండ్ అయ్యి మా గురించి తెలుసుకొని మీరు తప్పకుండా మీరు మీ పేపర్లలో మీ మీడియాస్లో అంతా ప్రచురిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్విటేషన్స్ అంతా పర్సనల్గా ఇస్తున్నాము, మీరు అన్నీ తీసుకునేసి మిగతా డీటెయిల్స్ అంతా మీరు మీ ప్రెస్లో మీ మీడియాలో మా సంస్థ గురించి తప్పకుండా బాగా వాట్సాప్లకంతా వస్తున్నారు కాబట్టి మీకందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.